మీ అప్పుడు మొత్తం మ్యాక్సిమం ఇంగ్లీష్లో ప్యాటర్న్ ఉండి ఉండే సార్ అంటే అప్పటి యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్కి కానీ ఇప్పటి సివిల్స్కి కానీ ఎగ్జామ్ అప్పుడు మాకు రిసోర్సెస్ ఏం లేవు పెద్ద ఇప్పుడు అంతా గూగుల్ ఉంది నెట్ ఉంది అప్పుడు మాకు ఏముంది కేవలం ఈ పుస్తకాలు కానీ ఇప్పుడు ఎవరు క్వాలిఫై అయినారు వాళ్ళ నోట్స్ జెరాక్స్ చేసి చదవాలా అంతే అప్పుడు మట్ మటీరియల్ అంతే కష్టం అప్పుడు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ మటీరియల్ చూడాలా క్లాసెస్ కూడా తక్కువ ఉన్నాయి అప్పుడు అంటే ఇంతకుముందు మీ అప్పుడు సార్ టూ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నట్టున్నాయి అంటే అప్పుడు మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఏం తీసుకున్నారు సార్ అప్పుడు నాది హిస్టరీ తర్వాత మరాఠీ లిటరేచర్ ఈ రెండు ఆప్షనల్స్ ఉన్నాయి సార్ మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్ ఎక్కడెక్కడ ఏ వ్యాలీలో పని పనిచేసా యాక్చువల్లీ నేను ముందుగా మణిపూర్ కార్డర్లో నాకు ఎంపిక అయింది అక్కడ టూ ఇయర్స్ పని చేశారు తర్వాత మన మ్యారేజ్ అయిన తర్వాత మేడం ఇక్కడ ఫారెస్ట్ సర్వీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ముందుగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తర్వాత మన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అడిషనల్ ఎస్పి ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ సైబరాబాద్ డీసీపీ పాతబస్తీ మన సౌత్ జోన్ డీసీపీగా చేశాము ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సిఐడిలో చేశాము నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా తర్వాత కడప జిల్లాకి ఎస్పీగా చేశాము నేను తర్వాత మళ్ళా డిఐజీగా ఏలూరు రేంజ్లో మళ్ళీ జాయింట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తర్వాత మళ్ళీ లాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అది రాచకొండ పోలీస్ కమిషనర్ మొదటి కమిషనర్గా పనిచేయడం జరిగింది ఈ వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాలలో వర్క్ చేశారు కదా సార్ అంటే మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు సార్ ఎందుకంటే చాలా చోట్ల మీరు చేసిన ఇప్పుడు మీరు చెప్పినట్టు సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది సక్సెస్ అయ్యారు కూడా ఎందుకంటే కొన్ని చోట్లకి స్పెసిఫిక్గా కూడా మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయడము కొన్ని ప్లేసెస్కి ఇప్పుడు మీరు చెప్పినట్టు కడపకు కానీ మళ్ళీ నల్గొండకు కానీ ఎందుకంటే నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంది అట్లాంటి ప్రాంతాలకు పంపించారు ఈ వాటి గురించి చెప్పండి అది నక్సల్ ప్రాంతంలో ఆదిలాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ప్రజలతో మొమ్మెక్కమై పోలీస్ మీ కోసం ఆ ప్రోగ్రామ్ మనం పెట్టాము అది సక్సెస్ఫుల్ అయింది దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నక్సలైట్ అప్పుడు లొంగిపోయినారు తర్వాత అక్కడ ప్రజలు కూడా గవర్నమెంట్తో దగ్గర అయి వాళ్ళు తిరగపడ్డారు అప్పుడు రివాల్ట్ చేయడం జరిగినాయి నక్సలైట్ అన్నలు ఊర్లో వచ్చినప్పుడు అదే అది ఫస్ట్ టైం అది చూసాము తర్వాత మళ్ళా నల్గొండలో ఉన్నప్పుడు ఈ మహిళల అక్రమ రవాణా మీద అప్పుడు యాదాద్రి గుట్టలో పనిచేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు రాచకొండలో కూడా మళ్ళా అన్ని కోణాలతో ఇక్కడ ప్రజలతో మమేకమై ఈ ఇట్కాయ భట్టిలో ఈ ఒడిశా వలస కార్మికులు వస్తున్నారు వాళ్ళ పిల్లల కోసం ఈ మన స్కూల్ స్టార్ట్ చేశాము దాదాపు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పటిదాకా ఒడియా భాషలో వాళ్ళు స్కూల్లో క్లాసెస్ తీసుకున్నారు సో ఈ చైల్డ్ లేబర్ జాబ్ చేయకుండా వాళ్ళకి డైరెక్ట్లీ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరికినాయి సో ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ ఈ ప్రజలకి ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి ప్రజలకి కష్టాలు అది అనుకుని దాని ప్రకారంగా వాళ్ళకి మనము హెల్ప్ చేయడం జరిగింది కోవిడ్ పీరియడ్లో చాలా మంచిది సేవ మరి ప్రజలకి అందించారు మంచి పేరు వచ్చినాయి అందరికీ ఇప్పుడు మీరు అన్నట్టు ఆదిలాబాద్లో ట్రైబర్స్ వాళ్ళ కోసం అదేవిధంగా నల్గొండలో నక్సలిజం రిలేటెడ్ ఖమ్మంలో కూడా నక్సల్స్ ప్రభావము అట్లాగే మీరు అన్నట్టు కడప ఏలూరు రిలేటెడ్గా తీసుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్ దొంగ నోట్లకు రిలేటెడ్ కానీ డ్రగ్స్ రిలేటెడ్ హ్యూమన్ ఈ మహిళల వ్యభిచారాలకు సంబంధించి మహిళల్ని కాపాడి తీసుకురావడం బాంబే నుంచి ఇవి చాలా ఉన్నాయి ఐ థింక్ ఇప్పుడు మనం కొంచెం ఇంకొక సెపరేట్ సెషన్ పెట్టాము మనము వన్ అవర్ అది సెపరేట్గా మన సర్వీస్ కోసం పెడతాం ఇది కేవలం మన ఈ సివిల్స్ ఎవరు రాస్తున్నారు దానికోసం ఇప్పుడు పెట్టండి అవార్డ్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి ఇది అమెరికా ప్రభుత్వం టూ థౌజండ్ సెవెంటీన్లో ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్ట్ హీరో అవార్డ్ ఇచ్చారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు టూ థౌజండ్ ఫోర్లో గ్యాలంట్రీ అవార్డ్ టూ థౌజండ్ ఎలెవన్లో మన మెరిటోరియస్ సర్వీస్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో డిస్టింగ్ సర్వీస్ అవార్డ్ అది మూడో ప్రెసిడెంట్ అవార్డు అది వచ్చినాయి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ది డిస్క్ అని వచ్చినాయి తర్వాత ఈ మన ఆదిలాబాద్ కానీ నల్గొండ పని కోసం వల్ల అమెరికాలో ఇంటర్నేషనల్ పోలీస్ సంఘటన తరఫున దాదాపు ఐదు అవార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ అది చాలా వచ్చినాయి మంచి సర్వీస్ అందించారు సార్ ఫైనల్గా ఇప్పుడు మీరు ఒక మెంటర్గా ఉంటున్నారు మీరు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా సివిల్ సర్వీసెస్ చాలామందికి ఎంతో మంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు ఫైనల్గా మీరు యువతకి ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ అండ్ అదర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చదువుకుంటున్న వాళ్ళకి రానున్న రోజులలో యువతకు మీరిచ్చే సలహా ఏంటి సార్ మోటివేషన్గా ఇప్పుడు యువత యువత చేతిలో మన దేశ భవిష్యత్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఏం చేయాలి జీవితంలో అది డిసైడ్ చేయాలా తర్వాత దానికోసం అది పక్క అది హార్డ్ వర్క్ అది అవసరం ఉంటుంది తర్వాత హార్డ్ వర్క్తో కొంచెం ఒక అడుగు ముందు వెళ్తూ స్మార్ట్ వర్క్ అని ఎగ్జామ్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ ఇది చాలా చాలా అవసరం ఉంటుంది తర్వాత సిస్టమ్ మీద నమ్మండి ఎవరు షార్ట్ కట్ అది పేపర్ లిక్ అని ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ అంటే వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ అది పోలీస్కి కూడా మీరు పక్కా అది షేర్ చేయండి ఈ షార్ట్ కట్ విల్ కట్ షార్ట్ లైఫ్ అనమాట సో అది తర్వాత మీ మీద పక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు మన మీద పక్క నమ్మకం ఉండాలి అండ్ రైట్ మెంటర్ కావాలా రైట్ ప్లేస్ ఆఫ్ స్టడీ కావాలా తర్వాత రైట్ కోర్స్ మటీరియల్ కావాలా తర్వాత రైట్ కంపెనీ మన మనతో పాటి మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అది ఈ రైట్ పర్సన్స్ మీరు సెలెక్ట్ చేయండి అంతే తర్వాత అన్లెసన్ అంటే యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ నాట్ టు స్టాప్ కంటిన్యూస్ ఈ ప్రాసెస్ ఇది ఒకవేళ కొంతమంది ఎందుకంటే ఈ మధ్య సూసైడ్స్ చూస్తున్నాము మిస్ అయినాం ఎగ్జామ్స్ ఫెయిల్ అయినామని కానీ జాబ్ రాలేదని ఇట్లాంటి వాళ్ళకి 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 ఒకటి అంటే దేవుడు మనకు ప్యాకేజ్ ఇచ్చి పంపించారు ఆ ప్యాకేజ్ మనం పక్క అదే డెలివరీ చేయాలి ఇట్లా ఈ ఎస్కెప్ ఇది అది కొంతమంది ఇట్లా పక్కదారికి వెళ్తున్నారు అది మంచి పద్ధతి కాదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ సెక్రటరీస్ ఉన్నారు హెల్ప్ లైన్స్ ఉన్నాయి పక్కా మీరు ఆధారం తీసుకోండి ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్తో మాట్లాడండి డోంట్ టేక్ ఎనీ డోంట్ కట్ షార్ట్ యువర్ లైఫ్ అని అంతే